నమస్కారం దర్హాస బ్లాగ్కి స్వాగతం ఇప్పటి వరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునే విషయము ప్రదోష వ్రతము ప్రదోష వ్రతం అంటే ఏంటి దాన్ని ఎలా ఆచరించాలి దానివల్ల కలిగే లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం సూర్యాస్తమయం నుండి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల కాలాన్ని ప్రదోషకాలం అని అంటారు ప్రదోష సమయం ప్రదేశాన్ని ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది ప్రదోషం అంటే అది ఒక కాల విశేషము ప్రదోషం అంటే పాప నిర్మూలన అని కూడా అర్థము దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్ని ప్రదోషకాలము అని అంటారు ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి కదలిక వలన ఏర్పడుతుందే ఈ ప్రదోషకాలం అనగా చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సందులలో సూర్యాస్తమయం అయితే అప్పుడు ప్రదోషం అని అంటారు కాబట్టి ప్రతిరోజు సూర్యాస్తమయ సమయానికి తిథి మారితే అప్పుడు ప్రదోషం కలిగే అవకాశం ఉన్నది త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్ని ప్రదోషకాలం అని కూడా అంటారు సూర్యుడు అస్తమించే సమయంలో తిథి మారితే అది ప్రదోషకాలం ప్రదోషకాలం రాత్రికి ప్రారంభం వంటిది ఆ సమయంలో పార్వతితో పరమేశ్వరుడు అర్ధనారీశ్వరునిగా అతి ప్రసన్నుడై ఉంటాడు శనివారం త్రయోదశి ప్రదోషం మూడు కలిస్తే అవి శుభగడియలుగా పరిగణిస్తారు గ్రహపీడ నివారణకు శని ప్రభావంతో ఇక్కట్లు పాలవుతున్న వారికి శని ప్రదో ప్రదోషం అనేది చాలా ముఖ్యమైనది అనమాట శని ప్రదోషము ఆ సమయంలో దైవానుగ్రహ కాలంగా పరిగణిస్తారు ప్రదోష వ్రతము ఆచరించే విధానాన్ని తెలుసుకుందాం ప్రదోష సమయంలో అంటే ఏ రోజైతే ప్రదోష సమయం ఉంటుందో ఆ రోజున త్రయోదశి నాడు వచ్చే ప్రయోద అంటే ప్ర ప్రదోష సమయం చాలా పవిత్రమైనది ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తూ ఉంటే చాలా మంచిది త్రయోదశి వ్రతాన్ని వ్రతం అని అంటారు ప్రతి నెలలో వచ్చే రెండు త్రయోదశల్లోనూ అంటే శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ త్రయోదశి వ్రతం చేయాలి శుక్ల పక్షం సోమవారం నాడు లేదా బహుళ పక్షం త్రయోదశి శనివారం కలిసి వచ్చినప్పుడు ఈ త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం విశేషంగా ఉంటుంది ప్రదోషకాలంలో శివునిని అభిషేకించి దర్శించే వారికి సకల సంపదలు కలుగుతాయి ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం అనేది సిద్ధిస్తుందని నమ్మకం శనివారం నాడు ప్రదోష సమయంలో శివ ఆరాధన చేసినట్లయితే కర్మదోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చు శని కర్మకారకుడు శివుడు సంహారకారకుడు కావున శని ప్రయోదశి అంటే శని ప్రదోష సమయాన శివారాధన చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలిగి అవకాశాలున్నాయి వ్రతం వారు త్రయోదశి నాడు ఉదయాన్నే స్నానం ఆచరించి శివుని పూజించి శివనామస్మరణతో సాయంత్రం వరకు గడపాలి ఉపవాసం చేయలేని వారు అంటే పాక్షిక ఉపవాసం ఉండొచ్చు అంటే పాలు పండ్లు వంటివి తినవచ్చు సాయంత్రం పూజ అనంతరము ఆహారం తినవచ్చు అయితే త్రయోదశి నాడు వండనివి అంటే ఉడికించని పదార్థాలు స్వీకరించవచ్చు మరుసటి రోజు నుంచి వండిన పదార్థాలు మామూలుగా తినవచ్చు అంటే వ్రతం నాడు పక్వ అంటే వండిన పదార్థాలు నిషిద్ధం సూర్యాస్తమయానికి ఒకటిన్నర గంట ముందు అంటే ముందున్న కాలాన్ని ప్రదోషకాల ప్రారంభం కాలం అంటారు సూర్యాస్తమయం తర్వాత ఒక గంట వరకు ఈ ప్రదోషకాలం ఉంటుంది ఈ సమయంలో వ్రతం నిర్వహించాలి అంటే రెండున్నర గంటల పాటు మనకి ఈ పూజ అనేది జరుగుతుంది ప్రదోష సందర్భంగా త్రయోదశి రోజున ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు సాయంత్రం పూజ జరుగుతుంది ఏ వయస్సు వారైనా స్త్రీలైనా పురుషులైనా భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు స్కంద పురాణం ప్రకారము ప్రదోష వ్రతాన్ని రెండు విధాలుగా ఆచరించవచ్చు మొదటిది రాత్రి పగలు ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయడం రెండవ విధానము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేయడం సాయంత్రం శివ పూజ జరిపి తరువాత ప్రసాదం స్వీకరించి వ్రతాన్ని పూర్తి చేయడం నిర్వహించే వారి ఓపిక వారి వారి పద్ధతి వారి సానుకూలత ప్రకారం ఈ వ్రతాన్ని జరపవచ్చు ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించి తరువాత శివ పార్వతులతో పాటు సుబ్రహ్మణ్య స్వామిని నందిని కూడా పూజిస్తారు ఇక్కడ శివలింగానికి పాలు పెరుగు మొదలగు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు తరువాత దళాలతో పూజ చేస్తారు తరువాత ప్రదోషకాలంలో దళాలతో శివుని పూజ చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి వ్రత కథ శివపురాణము అనేది శ్రవణం చేస్తారు ఇక్కడ మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తారు పూజ ముగిసిన తరువాత శివాలయంలో దీపాన్ని వెలిగిస్తారు ప్రదోషకాలంలో ఒక దీపం వెలిగించడం వల్ల అనేక రెట్ల ఫలితం అనేది వస్తుంది స్కంద పురాణం ప్రకారము ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి తీరని కోరికలంటూ ఉండవు అలాగే ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు మహాశివుడు మంచి ఆనందకర జీవితాన్ని ప్రసాదిస్తాడు ముఖ్యంగా శివభక్తులు ఈ వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరిస్తారు ప్రదోష వ్రత ఫలితాలు ఏంటంటే ఈ ప్రదోష వ్రతం వలన కుటుంబంలో ఇబ్బందులు తొలగిపోతాయి ఆపదలు తొలగిపోతాయి వ్యాపార వ్యవహారాలలో నష్ట నివారణ జరుగుతుంది సంతాన సాఫల్యం లభిస్తుంది చేపట్టే పనులలో ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి ఇదేనండి ప్రదోష వ్రతానికి సంబంధించినటువంటి వివరాలు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద రెహస బ్లాగ్ నమస్కారం